శనివారం జూలై 4 అమెరికన్లు స్వాతంత్ర్య దినాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు ఇంకా పెరుగుతూ ఉండడంతో ఈ వేడుకలపై ఆంక్షలు విధిస్తారు. ఇక వారాంతానికి ముందే ప్రయాణాల్లో కాస్త పెరుగుదల కనిపించింది. కానీ కొన్ని బీచ్లను ఇప్పటికీ మూసే ఉంచారు. అలాగే పెరేడ్లు, బాణసంచ ప్రదర్శనలను కూడా రద్దు చేశారు. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని టెక్సస్ గవర్నర్ ఆదేశించారు. టెక్సస్లో బుధవారం ఒక్కరోజే 8,000 పైగా కేసులు నమోదయ్యాయి. 2 వారాల క్రితం చూసినట్టయితే ఒక్కరోజులో అత్యధికంగా 2,400 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దాంతో త్వరగానే లాక్డౌన్ ఆంక్షల్ని ఎత్తివేసింది టెక్సస్. కానీ ఇప్పుడు కేసులు మళ్లీ బాగా పెరుగుతూ ఉండడంతో 20 కన్నా ఎక్కువ కేసులు బయటపడుతున్న ప్రతి కౌంటీలోనూ మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. అయితే ఈ చర్యలతో ఆర్థిక రంగంపై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండబోదని గవర్నర్ గ్రెగ్ అబోట్ అంటున్నారు. ప్రస్తుతం నెలకొన్న దయనీయమైన వాస్తవ పరిస్థితులకు ఈ సంఖ్య అద్దం పడుతుంది. కోవిడ్ తగ్గుముఖం పట్టకపోగా మరింతగా విజృంభిస్తోంది. వ్యాధి వేగంగా వ్యాపిస్తున్న సమయంలో కూడా వ్యాపారాలు కొనసాగాలంటే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం ఒక్కటే మార్గం. మాస్కులు ధరించడం వల్ల కూడా కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోందని వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఇది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా వైరస్ బారిన పడకుండా కాపాడుతుంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం గురువారం నాడు అమెరికాలో కరోనా కేసుల సంఖ్య భారీ పెరుగుదల కనిపించింది. గురువారం ఒక్కరోజు 54,000 మందికి పైగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. మొత్తంగా అమెరికా వ్యాప్తంగా 27 లక్షల మందికి పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. ఇక ఈ మహమ్మారికి బలైన వారి సంఖ్య 128,000 దాటింది. ఇక భారత్ విషయానికొస్తే కరోనా వైరస్కు వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 15 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తేవాలని హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సహా పలు సంస్థలకు ICMR డైరెక్టర్ ఒక లేఖ రాశారు. ఈ లేఖ అందుకోవడానికి కొన్ని గంటల ముందు భారత్ బయోటెక్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా బీబీసీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. బీబీసీ ప్రతినిధి దీప్తి వత్తిని అందిస్తున్న కథనం. ఇప్పుడు వ్యాక్సిన్ దగ్గరలోనే వచ్చేసింది, వ్యాక్సిన్ వచ్చేస్తుంది అన్నది అనుకుంటున్నారు. సో అది వాస్తవమైనా ఎంత తొందరలో వ్యాక్సిన్ రాబోతుంది అంటారు? ఇప్పుడున్న ఈ గ్లూమీ సిచ్యువేషన్ లో సినారియోలు చాలా ఒక ఉత్సాహాన్ని, ఒక హోప్, ఒక ఆశ. సో ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఎవరికి లేదు. సో అందరూ కంట్రీస్లోనే ఇట్లా ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం కూడా దీంట్లో అడుగుపెట్టి కొంచెం మంచి ప్రోగ్రెస్ సాధించుకుంటున్నాం అనే ఒక మంచి, ఇది ఒక ఉదాహరణ, మంచి ఒక మోటివేషన్ పాయింట్గానే మాకు అందరికీ మిగిలింది. ఇప్పుడు ఈ ట్రయల్స్ అనేది హ్యూమన్ ట్రయల్స్ అంటాము. దీన్ని ఫస్ట్ హ్యూమన్ ట్రయల్స్ ఫేజ్ 1 అంటారు, మళ్ళీ ఫేజ్ 2 అంటారు, మళ్ళీ ఫేజ్ 3, మళ్ళీ ఫేజ్ 4 ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో మాకు 1 మంత్ అవుతుంది కనీసం ఆ స్టడీస్ని ఇంజెక్ట్ చేయడానికి, వ్యాక్సిన్ని ఇంజెక్ట్ చేయడానికి ట్రయల్స్ సెంటర్స్ రెడీ చేసుకున్నాము, ఆల్రెడీ ప్యారలల్గా చేస్తున్నాము. హ్యూమన్ ట్రయల్స్ కోసము శాంపిల్ కలెక్షన్ అన్నది ఎలా జరగబోతుంది? హ్యూమన్ ట్రయల్స్ అనేది మా దగ్గర ఉండదు, ఎందుకంటే అది ఇండిపెండెంట్గా జరగాలి. ఇప్పుడు ప్రస్తుతానికి 1,000+ సబ్జెక్ట్స్ని ఎన్నుకోవటం అనేది జరుగుతుంది. అది ఇన్వెస్టిగేటర్స్ వాళ్ళు ఆ క్రైటీరియా ప్రకారం వాళ్ళు చేసుకుంటారన్నమాట. సో మాకు అక్కడ వచ్చే వాలంటీర్స్కి కూడా మాకేం పెద్ద ఎవరుంది కూడా తెలియదు మాకు. 2 ఫేజెస్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఎంత టైం పట్టచ్చు అంటారు? ఆ ఫస్ట్ ఫేజ్ డేటా బాగుంటేనే సెకండ్ ఫేజ్ డేటా బాగుంటేనే నెక్స్ట్ 3rd ఫేజ్. సో అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళే ప్రాసెసెస్ కాబట్టి అన్నీ బాగా జరిగితే 6 మంత్స్లో 2 ఫేజ్లో అయిపోతాయి. ఫేజ్ 1 ఫేజ్ 2 మాత్రం బాగా వస్తే గాడ్ విల్లింగ్ దే విల్ ఆస్క్ అస్ టు గో టు ద ఎక్కువ శాతం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోమంటారు, ఇంకా స్లోగా ప్రిపేర్ అవ్వమంటారు. బాగలేదు అంటే మళ్ళీ ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది డేటాలో, కొంచెం మళ్ళీ వెనక్కపోయి మళ్ళీ చూసి మళ్ళీ దాన్ని ఏం కరెక్షన్స్ చేయాలి, ఎటువంటి సడలింపులు చేయాలి. ఇప్పుడు మనం లాక్డౌన్లో ఎలా ముందుకు వెళ్తున్నాము, వెనక్కి వస్తున్నాము, మళ్ళీ కొంచెం ముందుకు పోయినట్టుగా వెళ్తున్నాం కదా, అట్లా. అండ్ రీజనల్ వైజ్ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి, సిటీ వైజ్ డిఫరెన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఇది మా ప్రక్రియ కూడా కొంచెం అట్లాగే ఉంటుంది. బట్ హోప్ఫుల్లీ 6 మంత్స్లో అన్నా మేము ఇవన్నీ 2 ఫేజెస్ అయిపోతే
బై గాడ్స్ గ్రేస్ వీ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ వీ కెన్ అనౌన్స్ దట్. మయన్మార్లోని పచ్చరాళ్ల గనుల్లో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 162కు చేరింది. కచిన్ రాష్ట్రంలోని కొండ ప్రాంతంలో దొరికే అత్యంత విలువైన పచ్చరాళ్లను వెతుకుతున్న గని కార్మికులను పెద్ద పెద్ద మట్టి పెళ్లలు కప్పేశాయి. వాస్తవానికి ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఇక్కడ పని చేయొద్దని పోలీసులు ముందుగానే హెచ్చరించారు. అయినా ఈ ఘోరం జరిగింది. బీబీసీ ప్రతినిధి జొనాథన్ హెడ్ అందిస్తున్న రిపోర్ట్. వర్షాలతో నానిపోయిన భారీ కొండచర్యలు నీటితో నిండిపోయిన పచ్చరాళ్ల గనుల్లోకి ఒక్కసారిగా విరిగిపడి దాంతో నీరంతా ఉప్పెనలా పోటెత్తి కిందకు ప్రవహించింది. వీళ్లంతా అరుస్తూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్నారు. కానీ వీళ్లలో చాలామందికి ఈ అవకాశం కూడా లభించలేదు. మట్టిపల్లెల వరదలో కొట్టుకుపోతున్న ప్రజలను చూస్తూ వీరు కేకలు పెడుతున్నారు. ఇంకొకరు చిక్కుకున్నారని ఇతను అరుస్తున్నాడు. వాళ్లంతా కొట్టుకుపోయారు. దేశవ్యాప్తంగా పేదరికంలో మగ్గుతున్న లక్షలాది మంది ఈ గనుల్లోకి వచ్చి పచ్చరాళ్లు ఏరుకోవడంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. పచ్చరాళ్ల ధర బంగారంతో సమానంగా ఉంటుంది. ఈ పరిశ్రమను చాలా కాలంగా కొన్ని కంపెనీలు శాసిస్తున్నాయి. ఈ కంపెనీలకు మయన్మార్ మిలిటరీతో, చైనా వ్యాపారులతో, డ్రగ్ డీలర్లతో, సాయుధ తిరుగుబాటు సంస్థలతో లావాదేవీలున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు వదిలేసిన ఈ వ్యర్థాల్లో కూలీలంతా పచ్చరాళ్లు వెతుకుతారు. వీరిలో అన్ని వయసుల వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూలిపోతాయో అర్థం కాని ఈ అస్థిరమైన కొండ ప్రాంతంలో పనిచేయడం చాలా ప్రమాదకరం. కొండచర్యలు తమను ఎప్పుడైనా సజీవ సమాధి చేయొచ్చన్న విషయం కూడా వీళ్లకు తెలుసు. ఈ వరద వెల్లువ తగ్గిన తర్వాత బాధితులను వెలికి తీసే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి ఘటనలు ఇక్కడ సర్వసాధారణం. గతేడాది 2 సార్లు కొండచర్యలు విరిగిపడగా 70 మందికి పైగా మరణించారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో అది అత్యంత ఘోరమైంది. నిజానికి వర్షాకాలంలో ఈ గనులను మూసి ఉంచాలి, కానీ మయన్మార్లోని ఈ ప్రాంతంలో నిబంధనలు ఎవరికీ పట్టవు. ఇంటెలిజెన్స్ సమాచార సేకరణ, మానిటరింగ్ సామర్థ్యాలను పెంచుకునేందుకు భారత్ ఇప్పుడు భారీగా పెట్టుబడులు పెడుతోంది. అయితే ఈ రంగాల్లో భారత్తో పోలిస్తే ప్రస్తుతం చైనాదే పైచేయిగా ఉందని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఏఎస్ బేదీ బీబీసీతో అన్నారు. వనరుల కేటాయింపులో చైనా భారత్ల సామర్థ్యాలను ఎలా పోలుస్తారని బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్ ప్రశ్నించగా ఆయన ఇలా జవాబిచ్చారు. చైనా వద్ద అలోకేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఖచ్చితంగా మనకంటే ఎక్కువే ఉంది. కొన్నేళ్ల కాలంలో చైనా తన సామర్థ్యాన్ని బాగా పెంచుకుంది. వాళ్ల దగ్గరున్న శాటిలైట్ సంఖ్యను చూస్తే వాళ్ళు మనకన్నా 3-4 రెట్లు ఎక్కువ శాటిలైట్లు ప్రయోగించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ అన్ని కారణాల వల్ల చైనా సామర్థ్యం మనతో పోల్చినప్పుడు కొంత ఎక్కువేనని చెప్పక తప్పదు. అయితే వాళ్లతో పోలిస్తే మనకు కావలసిన వాటిలో లోటు ఉందని కూడా నేను అనడం లేదు. మనం కూడా కాలానుగుణంగా చాలానే వనరుల్ని పెంచుకుంటూ వస్తున్నాం. మన శాటిలైట్స్ లో మేఘాలను దాటి చూడగల సామర్థ్యం ఉందంటారా? మన రిసోర్సెస్ క్రమంగా పెరుగుతున్నాయి. అయితే మనం కోరుకుంటున్న స్థాయికి మన రిసోర్సెస్ ను ఇంకా పెంచుకోవాల్సే ఉంది. వాతావరణం ఎలా ఉన్నా సరే, మేఘాలున్నా లేదా మామూలుగా ఉన్నా, నేలపై ఏం జరుగుతుందో కనిపెట్టి సమాచారం అందించగల సామర్థ్యం వాటిలో ఉండాలి. మన భౌగోళిక ప్రాంతం చాలా పెద్దది. ఇంత పెద్ద ప్రాంతంపై నిరంతరం నిఘా ఉంచాలంటే దానికి తగ్గట్టుగా రిసోర్సెస్ ను కూడా ఇంకా పెంచుకోవాల్సిందే. గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో చైనాకు చెందిన 59 యాప్స్ ను నిషేధించింది భారత ప్రభుత్వం. వీటితో జాతీయ భద్రతకు ముప్పు ఉందని భారత్ పేర్కొంది. అలాగే అమెరికా కూడా చైనా కంపెనీలైన హువావే, జెట్ఈలను భారతీయ భద్రతకు ముప్పుగా ప్రకటించింది. హువావే భారత్ లో కూడా 5G నెట్వర్క్ ట్రయల్స్ లో పాలు పంచుకోవాలనుకుంటోంది. కానీ ఇప్పుడు దానిపై ఒత్తిడి పెరుగుతోంది. చైనా యాప్స్ పైన భారత్ విధించిన నిషేధాన్ని ఎలా చూస్తారని అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కౌన్సిల్ చైర్మన్ అజిత్ పాయ్ని బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే అడగగా ఆయన ఇలా జవాబిచ్చారు.
ఇదొక ముఖ్యమైన చర్య. 2 రోజుల కింద ఈ ఆదేశం జారీ చేసినట్టుగా నాకు తెలుసు. భారత్లో, దక్షిణాసియాలో, యావత్ ప్రపంచంలో కూడా చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రభావంతో నడిచే చైనా టెక్ కంపెనీల విషయంలో, ఎక్విప్మెంట్ అమ్మే కంపెనీల విషయంలో ఆందోళనలు పెరుగుతున్నాయని దీంతో చాలా స్పష్టమవుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ నెట్వర్క్, కంపెనీలు, ప్లాట్ఫామ్లన్నీ ఒకదానితో ఒకటే సంబంధాలు కలిగి ఉండటమే కాదు, ఇవి జాతీయ సరిహద్దుల్ని కూడా లెక్క చేయడం లేదు. దీంతో ఆర్థికంగా కూడా ప్రభావం పడుతుంది. ఇవి అందరికీ ప్రమాదకరమే. భారత ప్రభుత్వానికి ప్రమాదకరం, భారత ప్రజలకు కూడా ప్రమాదకరమే. ఈ నిషేధం ఎలా అమలవుతుంది అనే దాన్ని మేము జాగ్రత్తగా పరిశీలిస్తాం. ఇలాంటి అంశాలపై మేము భవిష్యత్తులో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. 5G ట్రయల్స్ కు ఈ 2 కంపెనీలను అనుమతించే విషయంలో మీరు భారత్ వంటి దేశాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమైన భాగానికి పునాదిలా ఉంటుంది 5G. అందుకే ఇందులో మనం రిస్క్ తీసుకోలేం. ముఖ్యంగా 5G ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్న సమయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. మీ నెట్వర్క్లో అసురక్షితమైన సామాగ్రి, సేవల వినియోగం జరిగాక వాటిని తొలగించడానికి భారీగా డబ్బును, సమయాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఇప్పుడే తగిన చర్యలు చేపట్టాలి. తమకు వ్యూహాత్మక ప్రయోజనం కలిగే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటామని చైనా కమ్యూనిస్టు పార్టీ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించింది. ఇది ఏ దేశానికి అనుకూలమైంది కాదు, అమెరికాకైనా, ఇంకా చెప్పాలంటే భారత్కైనా సరే. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో మొట్టమొదటిసారి చేపట్టిన హిందూ ఆలయ నిర్మాణం కోసం క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ కొద్ది రోజుల క్రితమే భూమిని కేటాయించింది. అయితే జామియా అష్రాఫియా మదర్సాకు చెందిన ముఫ్తీ ఒకరు నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ ఫత్వా జారీ చేశారు. మరోవైపు గుడి నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ ఓ న్యాయవాది కూడా ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ అందిస్తున్న కథనం. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో మొట్టమొదటిసారి ఓ హిందూ ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలమిది. ఈ ప్రాజెక్టు కోసం 20,000 చదరపు అడుగుల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇస్లామాబాద్ హిందూ పంచాయత్ ఇక్కడ ఓ పెద్ద భవన సముదాయాన్ని నిర్మించాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఆలయం, శ్మశాన వాటిక, పార్కింగ్ లాట్, ఆడిటోరియం, కమ్యూనిటీ హాల్ కట్టాలనే ప్రతిపాదనలున్నాయి. ప్రారంభంలో ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు 50 కోట్ల రూపాయలుగా అంచనా వేశాం. మొదటి దశలో ప్రభుత్వం 10 కోట్లు విడుదల చేస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ సహకారం ఉన్నా దీనిపై వ్యతిరేకతలు కూడా ఉన్నాయి. ఈ నిర్మాణాన్ని ఆపేయాలంటూ ఓ న్యాయవాది ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. క్యాపిటల్ సిటీ ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ను ఈ ప్రాజెక్టు ఉల్లంఘిస్తోందని ఆయన వాదిస్తున్నారు. అయితే దీనిపై స్టే విధించడానికి కోర్టు నిరాకరించింది. అయితే ఈ ప్రాజెక్టుపై పూర్తి వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. మైనారిటీలకు సమాన హక్కులు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నప్పటికీ, ఆయన సంకీర్ణంలోని ఇతర భాగస్వామ్య పార్టీలు కూడా ఈ ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్తాన్ ఏర్పాటు ఇస్లాం ఆధారంగా జరిగింది కాబట్టి దేశ రాజధానిలో హిందూ ఆలయ నిర్మాణం ఇస్లాం స్ఫూర్తికి విరుద్ధం. అంతేకాదు, అది మదీనా రాజ్యాన్ని కూడా అవమానించినట్లు. కానీ హిందూ సముదాయం దీన్ని తప్పుపడుతోంది. మేము స్థానిక పాకిస్తానీలం, అసలైన పాకిస్తానీలం. మేము మొదటి నుంచి పాకిస్తాన్తోనే నిలబడ్డాం. ఇస్లామాబాద్లో ఇప్పుడు దాదాపు 3,000 మంది హిందువులు ఉన్నారు. కాబట్టి ఈ కొత్త ఆలయ నిర్మాణానికి ముస్లిం సోదరులు అడ్డుపడకూడదని కోరుకుంటున్నాను. ఇస్లామాబాద్లో ఈ హిందూ ఆలయ నిర్మాణానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఇటీవలి కాలంలో మైనార్టీల ప్రార్థనా స్థలాల పునరుద్ధరణకు పాకిస్తాన్ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వాటిలో కర్తార్పూర్ కారిడార్, కటాస్రాజ్ పునరుద్ధరణతో పాటు మరికొన్ని హిందూ ఆలయాలు కూడా ఉన్నాయి. తమ పట్ల ప్రభుత్వ వైఖరిలో ఇప్పుడు మార్పు వస్తోందని మైనారిటీలు భావిస్తున్నారు. పాకిస్తాన్లోని కొన్ని రాష్ట్రాల్లో మైనారిటీలను వేధించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ ధోరణిలో మార్పు వస్తోంది. వాళ్ళిప్పుడు మమ్మల్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. మమ్మల్ని సొంతం చేసుకోవడం ద్వారానే సమస్యల్ని పరిష్కరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇది అనుకున్నంత సులభం కాదు. ఆలయ నిర్మాణానికి వ్యతిరేకంగా దేవబందీ సంస్థ ఓ ఫత్వా జారీ చేసింది. కానీ ప్రభుత్వం ఆ ఫత్వాకు కట్టుబడి ఉండాల్సిన అవసరమేమీ లేదు.
ఆత్మనిర్భర్ అంటే స్వావలంబనను సాధించాలని ప్రధాని మోదీ పిలుపు ఇవ్వకముందే మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతంలో ఒక ఆదివాసీ గ్రామం తమ కాళ్లపై తాము నిలబడింది. అడవిని నమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నారు ఇక్కడి ప్రజలు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వాలు అందించే సహాయంపై ఆధారపడకుండా గ్రామ కమిటీనే ప్రజలకు 10,000 రూపాయల చొప్పున అందించింది. అటవీ హక్కులు, పీఈఎస్ఏ చట్టాలను ఉపయోగించుకుంటూ ఈ గ్రామం ముందడుగు వేస్తోంది. మహారాష్ట్రలో ఆదివాసీ ప్రాంతమైన మేల్ఘాట్లోని రాహు గ్రామం ఇది. విత్తనాలు నాటే సీజన్ రావడంతో ఈ మహిళలు ఆనందంతో పాటలు పాడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కనిపిస్తోంది. కానీ ఇక్కడి వాళ్లు మాత్రం సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే గత 4 ఏళ్లలో వీళ్ల గ్రామం స్వావలంబనను సాధించింది. అర్చనా బుసుం రాహు గ్రామంలో కూలిపని చేస్తారు. లాక్డౌన్ కారణంగా ఈమె 2 నెలల పాటు పనిచేయలేదు. కానీ ఈమె లాంటి వారికి గ్రామ కమిటీ నేరుగా 10,000 రూపాయల చొప్పున సాయం చేసింది. ఆ డబ్బులు మహిళల ఖాతాల్లో జమ చేసింది. గ్రామ సభ మొదలైనప్పటి నుంచి ఎవరూ పని కోసం వలస వెళ్లలేదు. అందరికీ గ్రామంలోనే పని దొరుకుతోంది. లాక్డౌన్ సమయంలో గ్రామ సభ ఒక్కో కుటుంబానికి 10,000 చొప్పున డబ్బులిచ్చింది. ఉపాధి కూడా చూపించింది. అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొస్తాం. లాక్డౌన్ ఎత్తేశారు. దాంతో అర్చనతో పాటు ఇతర కూలీలంతా తమ గ్రామంలోనే మళ్లీ పనులు మొదలు పెట్టారు. లాక్డౌన్ సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే మేం పనులు చేశాం. శానిటైజర్ వంటివి కూడా వాడాం. స్వావలంబన గురించి మోదీ చెప్పకముందే మా గ్రామం స్వావలంబన సాధించింది. మోదీ చెప్పిన 20 లక్షల కోట్ల రూపాయల్లో ఒక్క పైసా కూడా మా ఖాతాల్లోకి రాలేదు. మా సంక్షేమం కోసం గ్రామ సభే మాకు జీతాలిస్తోంది, అభివృద్ధి పనులు చేపడుతోంది. అటవీ హక్కుల చట్టం, పీఈఎస్ఏ వంటి చట్టాలను ఉపయోగించుకుని రాహు గ్రామం స్వావలంబనను సాధించింది. అటవీ శాఖ, ఖోజ్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా వెళ్లకు సాయం చేశాయి. ఈ గ్రామంలో 4,500 హెక్టార్ల విస్తీర్ణంలో అడవిని పెంచుతున్నారు. వెదురు, తునికాకుల్ని విక్రయించి గ్రామ కమిటీ ఆదాయం సమకూర్చుకుంటోంది. మొదటి ఏడాది మా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు మానవ అభివృద్ధి నిధి నుంచి డబ్బులు తీసుకున్నాం. ఆ తర్వాత డబ్బులు వెనక్కి ఇచ్చేశాం. ఆ తర్వాత గ్రామం స్వయం సమృద్ధిని సాధించింది. ఈ ప్రక్రియ ఇలా మొదలైంది. ఇప్పుడు మా దగ్గర సుమారు 41 లక్షల రూపాయల బ్యాలెన్స్ ఉంది. గత 4 ఏళ్లుగా ఈ గ్రామం సుమారు 4 కోట్ల రూపాయలు సంపాదించింది. జీతాలు, రవాణా ఖర్చులు పోగా సుమారు 3 కోట్ల రూపాయల దాకా లాభం వచ్చింది. ఒక్క ఉపాధి విషయంలోనే కాదు, కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఎలా ఉండాలన్న దానిలోనూ ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. కాన్పూర్లో 8 మంది పోలీసులను గ్యాంగ్స్టర్లు కాల్చి చంపిన ఘటనపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష్ కుంచే ఇలా స్పందించింది ఈనాటి కార్టూన్ టైంలో.